హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 2022 ముగింపునకు వచ్చేసరికి ఈ ఏడాది విడుదలకు నోచుకుని చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టినాయి. మరి ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు, చాలా సినిమాలే మనకు థియేటర్లోకి వచ్చేస్తున్నాయి. మరి మేమేం తక్కువ కాదన్నట్టుగా ఓటీటీలో కూడా చాలా సినిమాలే వస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో మరియు థియేటర్లో వచ్చే సినిమాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా థియేటర్లో విడుదలయ్యే సినిమాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా థియేటర్లో విడుదలయ్యే సినిమా పంచతంత్రం. బ్రహ్మానందం గారు, స్వాతిరెడ్డి, సముద్రకని గారు, రాహుల్, విజయ్, శివాత్మిక, రాజశేఖర్ వీళ్ళందరూ కలిసి నటించిన చిత్రం పంచతంత్రం. మరి ఈ మూవీ మనకు డిసెంబర్ 9 నుంచి థియేటర్లోకి రానుంది. ఇక రెండవది వచ్చేసి గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి వీళ్ళు ముగ్గురు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్ కెరియర్లోనే ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ మూవీతో వచ్చిండు మన ముందుకైతే. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ కూడా మనకు డిసెంబర్ 9 నుంచి థియేటర్లోకి రానుంది. మూడవ సినిమా వచ్చేసి ముఖ చిత్రం. విశ్వక్సేన్, అయేష్ ఖాన్, ప్రియా వడ్లమాని, చైతన్యరావు, వికాస్ వశిష్ట, రవిశంకర్ వీళ్ళందరూ ముఖ్య పాత్రలో కలిసి నటించిన చిత్రం ముఖ చిత్రం. ఈ మూవీ అయితే ఒక కోర్టు డ్రామాగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ కూడా డిసెంబర్ 9 థియేటర్లోకి వస్తుంది. ఇక నాలుగవది వచ్చేసి ప్రేమదేశం. మధుబాల, మేఘ ఆకాష్, త్రిగున్, కమల్ తేజ్, అజయ్, శివకుమార్ తదితరులు కలిసి నటించిన చిత్రం ప్రేమదేశం. మరి ఈ మూవీ అయితే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ మూవీ కూడా డిసెంబర్ 9 థియేటర్లోకి వచ్చేస్తుంది. ఐదవ మూవీ వచ్చేసి చెప్పాలని ఉంది. యశ్ పూరి హీరోగా, సునీల్ కమేడియన్గా, మురళి శర్మ గారు, తనికెళ్ల భరణి గారు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా చెప్పాలని ఉంది. ఈ మూవీ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. మరి ఈ మూవీ కూడా డిసెంబర్ 9 థియేటర్లోకి వచ్చేస్తుంది. ఇక ఆరవ సినిమా వచ్చేసి లెహరాయి. రంజిత్, సౌమ్య, మేనన్, గగన్ విహారీ, రావు రమేష్ గారు, నరేష్ గారు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా లెహరాయి. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 9 థియేటర్లోకి వచ్చేస్తుంది. ఇక ఏడవ మూవీ వచ్చేసి నమస్తే సేఠ్జీ. కొత్త నటీ నటులతో తెరకెక్కిన సినిమా నమస్తే సేఠ్జీ. ఈ మూవీ కూడా డిసెంబర్ 9 నుంచి మనకు థియేటర్లోకి వచ్చేస్తుంది. ఎనిమిదవ మూవీ వచ్చేసి రాజయోగం. మరి ఈ మూవీలో కూడా అందరు కొత్త వాళ్ళే నటించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 9 థియేటర్లోకి వచ్చేస్తుంది. ఇక పదవ మూవీ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన డేంజరస్ మూవీ. అప్సరరాణి, నైనా గంగూలీ, రాజ్పాల్ యాదవ్ తదితరులు కలిసి నటించిన చిత్రం డేంజరస్. మరి రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో ఈ మూవీ అయితే రాబోతుంది. మరి ఈ మూవీ అయితే ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథగా మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీ కూడా డిసెంబర్ 9 థియేటర్లోకి వచ్చేస్తుంది. పదకొండవ మూవీ వచ్చేసి ఇది కన్నడ మూవీ, తెలుగులో కూడా డబ్ అయి వస్తుంది, అదే విజయ ఆనంద్. ఈ మూవీ కూడా డిసెంబర్ 9 థియేటర్లోకి వచ్చేస్తుంది. ఈ 11 సినిమాలే కాక ఇంకో 6 సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి డిసెంబర్ 9. అంటే దాదాపు 17 సినిమాలకు పైగానే మనకు థియేటర్లోకి వచ్చేస్తున్నాయి డిసెంబర్ 9. ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న 17 సినిమాలు మనకు థియేటర్లో వచ్చే సినిమాలు. మరి ఇప్పుడు ఓటీటీలో ఏ మూవీలు ఏ ఓటీటీలో వచ్చేస్తున్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీకు దొరుకుతాయి కాబట్టి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇక ఓటీటీలో ఏ సినిమాలు ఏ ఓటీటీలో వచ్చేస్తున్నాయో ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మూవీ వచ్చేసి కాంతారా. ఈ మూవీకి సంబంధించిన సౌత్ లాంగ్వేజ్ లో ఆల్రెడీ రిలీజ్ అయింది. సౌత్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు అవైలబుల్ లో ఉంది. ఇక ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ లో మనకు రాబోతుంది, కానీ అమెజాన్ ప్రైమ్ లో కాదు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా కాంతారా మూవీ డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓన్లీ హిందీలోనే అవైలబుల్ లో ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో, మిగతా లాంగ్వేజ్లు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో ఉంటాయి, చూడండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇది తమిళ్ మూవీ, కాఫీ విత్ కాదల్. మరి ఈ మూవీని తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు G5 వాళ్ళు. మరి G5 ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సమంత గారు నటించిన లేటెస్ట్ మూవీ యశోద. ఈ మూవీ అయితే గత నెల నవంబర్ 11 రిలీజ్ అయింది థియేటర్లలో. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో మనకు డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ ఈ 5 లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తాప్సీ నటించిన లేటెస్ట్ మూవీ బ్లర్. ఈ బ్లర్ మూవీ వచ్చేసి G5 ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మాచర్ల నియోజకవర్గం, నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ. ఈ మూవీ కూడా డిసెంబర్ 9 నుంచి G5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ వచ్చేసి కన్నడ మూవీ ఇది, మాన్సూన్ రాగా. ఈ మూవీ కూడా G5 ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఫాదు. ఇది హిందీ మూవీ, ఇది సోనీలీ ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఈ మూవీ సోనీలీ ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఓన్లీ తెలుగులోనే అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విట్నెస్. ఇది డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీ డిసెంబర్ 9 నుంచి సోనీలీ ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుంది. ఇది తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఈ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఊర్వశివో రాక్షసివో. ఈ మూవీ మనకు ఆహా తెలుగు ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంజలి గారు నటించిన లేటెస్ట్ సిరీస్ ఫాల్. మరి ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 లాంగ్వేజ్లో అవైలబుల్లో ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి రాయ్. ఇది మలయాళం మూవీ. మనకు డైరెక్ట్గా స్ట్రీమింగ్ అవ్వబోతుంది సోనీలీ ఓటీటీ వేదికగా డిసెంబర్ 9 నుంచి. లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ మలయాళంలోనే అవైలబుల్లో ఉంటుంది ఈ మూవీ. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ జి. ఇది హిందీ మూవీ. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ హిందీలోనే ఉంటుంది ఈ మూవీ. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పుకునే అన్ని ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో థియేటర్లో మరియు ఓటీటీలో వచ్చే సినిమాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.